Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు నిజాయితీ బాలయ బంధువుల్ని ముంచేసిందా? ఆర్కే తర్కం అదరహో. సర్లేండి, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు చంద్రబాబును మించి 100 రెట్లు సామాజిక వర్గవేత్త. చంద్రబాబు కన్నా 1000 రెట్లు తెలుగుదేశం అభిమాని. అసలు చంద్రబాబుకే ఆశ్చర్య సంభ్రమాలు తెప్పించేంత చంద్రబాబు వీర తీవ్రాభిమాని. చంద్రబాబు ప్రతి అడుగును, ప్రతి నిర్ణయాన్ని తను స్వయంగా పెద్దగా సమర్థించుకోవడం చేత కదేమో గాని, ఓ అక్షర పోతిరాజు తరహాలో చొక్కా విప్పేసుకుని బజార్లో నిలబడి కొరడాతో చెళ్ళు చెళ్ళుమని కొట్టుకునేంత భక్తి విశ్వాసం. దీనికి ఎవడి డిక్లరేషను, ఎవడి క్లారిఫికేషన్ అవసరం లేదు. తన కొత్త పలుకు కమ్ వీకెండ్ కామెంట్లో ఈసారి కూడా ఆ రాధాకృష్ణే మళ్ళీ కనిపించాడు. సహజం, పెద్ద తేడా ఏమీ లేదు, కొత్త విశేషమూ ఏమీ లేదు. ఏపీలో ఏదో గొడవ నడుస్తోందిగా. న్యాయమూర్తులు, భూముల కొనుగోళ్లు, వ్యతిరేక తీర్పులు, ఇళ్ల స్థలాలు, కక్ష సాధింపు రాజకీయాలు గట్రా. అసలు ఇంత బాగా సమర్థించవచ్చా అని ప్రపంచం ఆశ్చర్యపడే రీతిలో ఆర్కే ఓ వాదన నిర్మించాడు. హ్యాట్స్ ఆఫ్. అది ఎవరికి నచ్చుతుందో ఎవరికి నచ్చదో వదిలేద్దాం. కాసేపు వితండవాదమా, కుతర్కమా అనేది వదిలేద్దాం. కనీసం తనకు వాయిస్ ఉంది, దాన్ని హై పిచ్లో వినిపిస్తాడు. చివరకు చర్చను ఎటు తీసుకుపోయాడు? ఒక తెలుగువాడు అత్యున్నత స్థాయికి చేరకుండా జగన్ పన్నుతున్న పన్నాగంగా తేల్చిపడేశాడు. తను ఎంతమాత్రమూ చేతులు కట్టుకుని చూస్తూ కూర్చోలేనని జగన్కు ఓ హెచ్చరిక జారీ చేశాడు. సరే, ఇవన్నీ పెద్ద పెద్ద విషయాలు కాబట్టి వాటిని బాగా అర్థం చేసుకుని విశ్లేషించేంత తెలివి, జ్ఞానం, సామర్థ్యం లేవు కాబట్టి దీన్ని ఇక్కడే ఆపేద్దాం. మనకు పెద్దగా విషయం తెలియనప్పుడు బాలయ్యలాగా మౌనంగా ఉండాలి. చూడండి, ఎన్ని వివాదాలు చెలరేగుతున్నా తను ఏ ఒక్కసారి తెర మీదకు రాలేదు. సంయమనం అంటే ఇది. అవును, బాలయ్య అంటే గుర్తొచ్చింది. రాధాకృష్ణ తన వ్యాసంలో ఏమంటాడంటే, ప్రభుత్వ ప్రతిపాదనలకు సంబంధించి వార్తలు వెలువడినప్పుడల్లా భూములకు సంబంధించి స్పెక్యులేషన్ జరుగుతూనే ఉంటుంది. నూజివీడు ప్రాంతంలో రాజధాని వస్తుందని మీడియాలో వార్తలు వచ్చినప్పుడు నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర తరఫు బంధువులు అక్కడ భూములు కొని నష్టపోయారు. దీనిని బట్టి సొంత కుటుంబ సభ్యులకు కూడా రాజధాని ఎక్కడ అన్నది నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించలేదని స్పష్టమవుతోంది. దొనకొండలో భూములు కొన్నవారిలో జగన్ బంధువులు కూడా ఉండవచ్చు, వారు కూడా నష్టపోయారు. ఇందుకు ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు. నిజంగా జగన్ ఎంత దుర్మార్గుడండి. నేను ముఖ్యమంత్రిని అయిపోతాను, దొనకొండలో భూములు కొనుక్కోండి అని చెప్పాడా? తీరా ఓసారి సీఎం కాలేదు. ఇప్పుడేమో అమరావతి వద్దంటాడు, సరే. కానీ విశాఖ అంటాడు, కర్నూలు అంటాడు, దొనకొండ అని అనడేం? బంధువులు నష్టపోతున్నా పట్టదాతనకు చిచి ఏం శాడిస్ట్ అండి. పోనీ, జగన్ అలాంటోడే అనుకుందాం. చంద్రబాబు ఏంటండి, జగమెరిగిన త్యాగి. తను అలా చేయడమేంటి అసలు? పాపం బాలకృష్ణ అంటే అంత అలుసా తనకు, తన వైపు బంధువులంటే అంత చిన్నచూపా తనకు. ఏం వసుంధర అంటే అంత అమర్యాద ఏంటండి ఆయనకు? ఆ చంద్రబాబు కొడుక్కే కదా తన బిడ్డనిచ్చి కాళ్ళు కడిగింది, ఆ నీళ్లు తలపై చల్లుకుంది. మరి వియ్యపురాలు అనే మర్యాద కూడా చూపుద్దా? ఎవరో చెప్పారనో, ఇదే ఆంధ్రజ్యోతిలో వార్త వచ్చిందనో నమ్మేసి రాజధాని వస్తుందని భ్రమపడి ఆమె తరఫు బంధువులు నూజివీడు ప్రాంతంలో భూములు కొన్నారు. సరే, కొన్నారులే, తేడా వస్తే ఆదుకోవడానికి మన చంద్రబాబు ఉన్నాడుగా, నష్టం వచ్చే స్థితి ఉంటే అలర్ట్ చేస్తాడుగా అనుకుని నమ్మి కొని ఉంటారు. కానీ చంద్రబాబు ఇన్సైడర్ కాదు కాబట్టి, ఆ మాట అంటేనే తనకు తీవ్ర ద్వేషం కాబట్టి, అసలు అలాంటి ఇన్సైడర్ వంటి పదాలు ఇంగ్లీష్ డిక్షనరీలో ఉండడమే తప్పు అని వాదిస్తాడు కాబట్టి, అమరావతిలోనే రాజధాని అనే విషయం తన పెదవి దాటి కనీసం లోకేశుడికి కూడా చెప్పలేదు. కనీసం ఆ నూజివిడిలో భూములు కొనొద్దు అనైనా చెప్పాలిగా. కుంటున్న విషయం తెలిసి బయానాలు వాపస్ ఇప్పించేసి రిజిస్ట్రేషన్లు ఆపివేయించి అగ్రిమెంట్ కాగితాలను చింపించేయాలిగా. ఏం ఎందుకు చేయలేదు? అసలు వసుంధర వైపు బంధువులు అంటేనే తనకు ఎందుకు కోపం, అసహ్యం? అందుకే దగ్గరకు కూడా రానివ్వడు, అందుకే కోట్లకు కోట్లు నష్టపోతున్నా కదలలేదు. అవునులేండి, పిల్లనిచ్చిన మామనే జాడించి వెనుక నుంచి కసుక్కుమనిపించిన తనకు బావమరిది ఎంత, బావమరిది భార్య ఎంత, ఆమె తరఫు బంధువులు ఎంత? చిచి ఏం మనిషో, అసలు బంధువులంటేనే ప్రేమ లేనివాడు ప్రజల్ని ఏం ప్రేమించగలడు? మరీ ఇలాంటోడు అనుకోలేదు. సో ఈసారి కూడా ఆయనకు ఓట్లేసే సవాలే లేదు. పోపో మళ్ళీ కటీఫ్ అంతే.